రైట్ ఇక తెలంగాణలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఇక బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. ఇక బీజేపీలో చేరనున్నారు సిర్పూరు కాగజ్ నగర్ ఇన్ఛార్జ్ పాల్వాయి హరీష్. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. బీజేపీలోకి క్యూ కడుతున్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీలోకి కాంగ్రెస్ నేతల చేరికకు క్యూ కడుతున్నారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ చేరికకు రంగం సిద్దమైనట్లుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలో సిర్పూరు కాగజ్ నగర్ ఇన్ఛార్జ్ పాల్వాయి హరీష్ కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్దమవుతున్నట్లుగా సమాచారం. డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ కి ఇది షాక్ అని అనుకోవచ్చు. బీజేపీలోకి ఒకేసారి ఇంతమంది నేతలు వలస వెళ్లడంపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ బీజేపీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల ఆఖరిలోపు ఆయన బీజేపీలోకి చేరబోతున్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు, అదేవిధంగా రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వరుసగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బీజేపీలకు క్యూ కొడుతున్న నేపథ్యంలో మరో మాజీ ఎంపీ కూడా బీజేపీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బల మీద పూర్తి షాక్ల మీద షాక్లు తగ్గుతాయి. నేతలు పూర్తి అందరిలో కూడా బీజేపీ వైపు అడుగులు వేస్తున్న పరిస్థితి గారు పేర్కొంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించి మరికొంతమంది కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సిరిపూర్ కాగజ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కూడా పార్టీ మారబోతున్నట్టు ఆయన కూడా నిర్ణయించుకున్నారు. ఆయన కూడా ఈ నెల ఆఖరులోపు బీజేపీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్లందరూ కూడా బీజేపీ వైపు చేరడానికి పూర్తిగా సిద్ధమవుతున్నారు. కాగజ్ పాల్వాయి హరీష్ కూడా ఆయన బీజేపీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు. వరుసగా మరికొంతమంది నేతలు కూడా బీజేపీలోకి చేరబోతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, మరి బీజేపీలోకి వరుసగా చేరికలపై మరి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ల పైన కాంగ్రెస్ పార్టీ యువనాయకత్వం కూడా ఒక అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఒకవేళ పూర్తి కొత్త సీనియర్లు పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం ఏముండదు. కొంతమంది ఔటేటెడ్ మాత్రమే పార్టీ మారుతున్నారు. ఔటేటెడ్ తప్ప మిగిలిన నేతలు ఎవరు కూడా పార్టీ మారలేదు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చేది కూడా లాభం ఏమైంది ఉండదు అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. సీనియర్ల వల్ల చాలా మంది ఔటేటెడ్ నేతల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది, కాబట్టి వెళ్ళిపోవడమే ఉత్తమం అనే అభిప్రాయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, థాంక్యూ రమేష్.